అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్న పిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీను గారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ఆ ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా. ఈ 2 ఇయర్స్లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవాడో కొంత కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు, అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్లో లేను. నేను నాకు నాకు తెలిసింది ఏమంటే 2 ఇయర్స్గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్డు మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు? ఓకే, ఆ శ్రీని గారికి ఏం ఆస్తి ఉందో చెప్పండి నాకు అంటున్నాను నేను. శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేశారు, శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేశారు, శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. ఎక్కడ సంపాదించారంటే కొంచెం చెప్పండి నాకు కూడా, డీటెయిల్స్ ఏమైనా ఉంటే. మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి శ్రీని గారు పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నంటే శ్రీని గారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, నాకు నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్. నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్లో 1 క్రోర్ టు 2 క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు. నా పర్సనల్గా నా అమౌంట్ నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను. సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది. నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి. వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి. అతనికి అదే అంటున్నాను కదా, ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్తో కూర్చొని తెలుసుకోమానండి పిల్లలకి. అతనికి నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను. నేను ఇది చెప్పడానికి వచ్చాను, నన్ను బయటకి లాగొద్దు. నిజంగా ఆవిడకి హస్బెండ్తో కలవాలనిపిస్తే హస్బెండ్తో కలవమానండి, హస్బెండ్తో మాట్లాడుకోమానండి, పిల్లల్ని హస్బెండ్తో కలవమానండి. అది వాళ్ళై వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నాకు సంబంధం లేని విషయం. అది మీరు కాదండి, నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు. నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే. వెళ్ళమనండి, ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి. అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను. అదే ఎలక్షన్, నేను 2 మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ. మీరు చాలా సార్లు వచ్చావు కదా సౌమ్య, నువ్వు కూడా. నేను ఐపాక్ టీమ్ పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి. నేను చేశాను ఎలక్షన్ దగ్గరుండి. నేను అక్కడ ఉన్నాను, ఎవరు అడిగినా చెప్తాను నేను ఉన్నాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను. ఫైనాన్షియల్గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేశాను, నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా. దాంట్లో నేను దాయడానికి ఏముంది? ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు. దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ని తీయద్దు. నేను కూడా నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయి ఉంది. వాళ్ళంతా సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకి నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు చచ్చిపోతున్నారు, నేను ఏ సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా?
ఎవరెవరితో మాట్లాడరా సొసైటీలో, ఎవరెవరితో మాట్లాడట్లేదు, మీరు ఎవరెవరితో మాట్లాడరా, ఎవరెవరితో మాట్లాడట్లేదు, ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా, రిలేషన్స్ లేరా, దీన్ని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమానండి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వమానండి, కోర్టుకి వెళ్ళి తెలుసుకోమానండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం, నా లైఫ్ని ఎందుకు మధ్యలోకి లాగుతారండి? క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు ఎస్ కరెక్ట్ పాయింట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీను గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు, నాకు శ్రీను గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయ్యింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిది అని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను, అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవోర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్కే రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రమే ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఆహా, ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు, ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. ఎవరితో మాట్లాడడానికి వెళ్దాం అను ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా, నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి. ఏం లేదు, మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. ఎవరితో మాట్లాడడానికి వెళ్దాం అనుకో, ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా, నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ తొందరమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం? లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి.